हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన్హా తెలుగు ఛానల్. పక్కనే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. టుడే అమ్మీ అమ్మీ పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పొటాటోస్ ని కట్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో కొంచెం ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. తర్వాత కుక్కర్లో కొంచెం ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 3-4 విజిల్స్ వస్తే పొటాటోస్ బాగా మెత్తగా అయిపోతాయి. సో దానివల్ల 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత హాఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము వేరే కడాయిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఒక 2 or 3 గార్లిక్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్లోకి గార్లిక్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టేబుల్ స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ మిర్చి పౌడర్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఎక్కువ కారం ఉండదు పొటాటోస్కి. ఆల్రెడీ మనం పొటాటోస్లో ఉప్పు అయితే యాడ్ చేసాం, బట్ రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేసాం కదా, సో దానివల్ల కూడా కొంచెం ఉప్పు యాడ్ చేశాను. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 or 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా కలుపుకోవడం వల్ల మనకి ఆ రెడ్ మిర్చి పౌడర్ మొత్తం పొటాటోస్లోకి పట్టి బాగా టేస్ట్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా కలుపుకుంటూ ఉండడం వల్ల రెడ్ మిర్చి పౌడర్ మొత్తం బాగా పొటాటోస్లోకి బాగా పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. చూసారు కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత వేసి అలాగ వదిలేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ రెడ్ మిర్చి పౌడర్ మొత్తం పట్టి పొటాటోస్ ఎలాగ ఎమ్మె ఎమ్మెగా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Thanks for watching.